హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింకు, వాట్సాప్ లింకు రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్, మెటీరియల్స్ వాటి కోసం ఎప్పుడన్నా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. హైటెక్ సిరి. హాయ్ సార్. హాయ్. I have doubt which is I have applied transcripts up to 5 semesters in JDA. But I need 6th semester transcript also. But I am unable to apply because when I am entering my roll number, it is showing the previously applied application and unable to open new application to apply 6th transcript. So first of all, you check for editing option. If editing option is not present, in that case what you do is you need to put a request to the university regarding this issue. Otherwise it may take some time. Generally the transcripts you receive will be taking around 1 month to receive. So that's why please raise a request. ఇంకొకటి ఏంటంటే, ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది, దాంట్లో కానీ డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు ఈవినింగ్ డౌట్స్ వీడియో పెడుతున్నా. అర్జున్ సార్, 29th నుంచి కదా సార్ ఎగ్జామ్స్. నాకైతే డేట్స్ సరిగ్గా గుర్తులేవు తమ్ముడు. 22nd నుంచి అయితే కొన్ని ఉండాల. అది ఏ యూనివర్సిటీ? జేఎన్టీయూ జీవి ఒకటి, జేఎన్టీయూ కే కూడా 22nd నుంచి అనుకుంటాను సార్, గుర్తులేదు నాకు. 29th నుంచి జేఎన్టీ హెచ్ కదా మీవుగావుగా. ఇంకోటి ఏంటంటే, రెండు ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఒకటి అప్డేట్స్కి సంబంధించింది, ఇంకోటి రియల్ టైం ప్రాజెక్ట్స్ సంబంధించింది. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, రెండు మీకు ఉపయోగపడతాయి. రియల్ టైం ప్రాజెక్ట్ సంబంధించిన ఛానల్ సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్. పవన్ సార్, జేఎన్టీయూ కే గ్రేస్ మార్క్స్ పొంగల్ ముందే రిలీజ్ చేస్తానన్నారు, బట్ అవ్వలేదు. అట్లీస్ట్ ఈ మంత్ అన్నా చేస్తారా ఈ యూనివర్సిటీ? ఖచ్చితంగా చేస్తారు. ఈ మంత్లో అయితే మీకు అప్డేట్ వస్తుంది, నో నీడ్ టు వర్రీ. ఫ్రీక్వెంట్గా కాలేజీకి కాల్ చేసి కనుక్కుంటా ఉండండి. కే వేణు సార్, జేఎన్టీయూ జీవి 2-2 semester పేపర్ రీవాల్యుయేషన్ బీఫార్మసీ, ప్లీజ్ ఇన్ఫర్మేషన్ రిజల్ట్. అవి రీవాల్యుయేషన్ రిజల్ట్స్ అనేవి వాళ్ళు సడన్గా రిలీజ్ చేస్తున్నారు వేణు. అవి ఎవరో ఏం చెప్పలేరు అవి, ఎందుకంటే రీవాల్యుయేషన్ రీవాల్యుయేషన్ వచ్చేసరికి ఒక జేఎన్టీ హెచ్ తప్ప మిగతా యూనివర్సిటీలు ఇప్పుడు యూనివర్సిటీలోనే ఎక్కువ చేస్తున్నాయి. అందుకనే అనిల్ కుమార్ సార్, జేఎన్టీయూ కే సార్, నేను పీసీఐ 2020లో జాయిన్ అయిన బ్యాచ్. ఫస్ట్ మిడ్లో 8 and 2లో -1 అని పడింది. ప్రాబ్లం ఏమిటంటే, నేను ఎప్పుడు కాలేజీ వెళ్ళాలా కరోనా వల్ల నా 1-2 mid marks ఏమన్నా మార్చవచ్చా? ఏమన్నా బీఫామ్ది? ఎందుకంటే పరిస్థితి బాగా రాసినా ఫెయిల్ అవుతున్నా. సో బి డిసప్పాయింటెడ్ సార్. 1-2 semది ఆర్ ఎల్స్ ఇంకా ఏమన్నా ఆప్షన్ ఉందా? లేదండి, మిడ్ మార్క్స్ వన్స్ సెంట్ టు ద యూనివర్సిటీ కాన్ బి చేంజ్. కానీ -1 వల్ల ప్రాబ్లం అయితే ఏముండదు. అదేంటంటే మీరు ఆబ్సెంట్ అయ్యారు ఎగ్జామ్స్కి, ఎక్స్టర్నల్ ఎగ్జామ్ కానీ ఇండికేషన్ మాత్రమే. సార్, యూనిట్ 5 ఎక్కడ దొరకట్లేదు. ఈవెన్ ఐ చెక్డ్ ది స్టాండర్డ్ అండ్ రిఫరెన్స్ టెక్స్ట్ బుక్ మెన్షన్స్ ఇన్ ద సిలబస్ పీడిఎఫ్, ప్లీజ్ హెల్ప్. వాట్ ఈజ్ యూనిట్ 5? అది యూనిట్ 5 ఏంటో నువ్వు నాకు కొంచెం ఇన్స్టాగ్రామ్కి పంపించినట్టయితే. ఎందుకంటే అమ్మా, ఇది పెట్టి చాలా రోజులు అవుతుంది వీడియో, నా దగ్గర అటు పీడిఎఫ్లే లేవు. ఒకసారి నువ్వు పంపించినట్టయితే అది ఏంటో నేను సలహా ఇవ్వగలుగుతా. ఓకేనా సార్? ప్లీజ్ రిప్లై, మై ఫాదర్స్ హెల్త్ ఈజ్ నాట్ గుడ్. ఐఎమ్ టేకింగ్ డ్రాప్ ఫర్ ఇయర్, విల్ కంటిన్యూ 2nd year ఇన్ జూలై. R22 batch వాజ్ డిటైన్డ్ అండ్ ప్రమోటెడ్ బట్ నాట్ ఏబుల్ టు స్టడీ రైట్ నౌ. మై కండిషన్ ఈజ్ నాట్ స్టేబుల్. ఐ హ్యావ్ కెన్ ఐ టేక్ డ్రాప్ అండ్ జాయిన్ 2nd year ఇన్ జూలై విత్ 1st year స్టూడెంట్స్ గోయింగ్ టు 2nd year? ఇన్ దట్ కేస్ యూ నీడ్ టు గెట్ అ ప్రమోటెడ్ టు 2nd year. సో నౌ ఇఫ్ యు ఆర్ డిటైన్ ఇన్ ద సెన్స్ ఆఫ్ అటెండెన్స్ బేస్ డిటెన్షన్, దెన్ యూ క్యాన్ జాయిన్ ఇన్ ది 2nd year నెక్స్ట్ ఇయర్ విత్ యువర్ జూనియర్స్.
సార్ థ్యాంక్స్ అండ్ సెండ్ లింక్ ఆఫ్టర్ రిజల్ట్స్ అప్డేట్. కొంచెం షేర్లు చేయండి అమ్మా, అదే నాకు థ్యాంక్స్తో సమానం. వంశీ అవర్ సార్ 3-2 అండ్ 3-1 అండ్ 2-2 అండ్ 2-1 పేపర్ వాల్యుయేషన్ స్టార్ట్ చేశారా? మరి రిజల్ట్ ఎప్పుడు వస్తాయి సార్? టేక్ వన్ మోర్ వీడియో అప్లోడ్. వస్తాయమంటాయి రేపటి నుంచి వీడియోస్, ఇవాళ నుంచే వస్తాయి వీడియోస్, పెడతానే ఉన్నా కదా, ఇంకంతకంటే ఏం పెట్టాను తమ్ముడు. కొత్త అప్డేట్స్ కోసం వెయిటింగ్ చేస్తా ఉన్నా, వన్ బై వన్ వస్తూ ఉన్నాయి, వన్ బై వన్ చెబుతా ఉన్నా. సార్ నేను R18 సిఎస్సి 2023 పాస్డ్ అవుట్ బ్యాచ్. నాకు 2 బ్యాక్లాగ్స్ ఫస్ట్ ఇయర్లో M2 9, సెకండ్ ఇయర్లో COSMలో 8 వచ్చాయి. ఆర్వీలో నో చేంజ్ ఛాలెంజ్ వాల్యుయేషన్ అప్లై చేశాను. సివిలో పాస్ అవ్వకపోయినా అబోవ్ 11 మార్క్స్ వస్తే గ్రేస్ మార్క్స్ యాడ్ అవుతాయా సార్? అంటే నువ్వు ఎలిజిబుల్ అవ్వాలి వాటికి. ఎలిజిబుల్ అయితేనే, ఎలిజిబుల్ అయితే ఖచ్చితంగా అయితే యాడ్ అవుతాయి. హలో సార్. హలో, ఐ హ్యావ్ ఎ డౌట్. ప్రీవియస్లీ ఐ హ్యావ్ రిటర్న్ స్పెషల్ సప్లై R18 2019 బ్యాచ్. ఐ నీడ్ 4 మార్క్స్ మోర్, సో ఐ వాజ్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ 30 గ్రేస్ మార్క్స్. ఇన్ దిస్ మెత్ ఐఎమ్ రైటింగ్ 1-2 సప్లై. ఇఫ్ ఐ పాస్ ఇన్ దిస్ ఎగ్జామ్, డూ ఐ నీడ్ టు రైట్ ద రిమైనింగ్ 2 సబ్జెక్ట్స్? విల్ దే కన్సిడర్ ది లాస్ట్ రిటర్న్ సప్లై ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ ఆర్ షుడ్ ఐ హ్యావ్ టు రైట్ ఎవ్రీ సబ్జెక్ట్ సార్? ప్లీజ్ హెల్ప్ మీ. సో once you write that 1-2 supply and remaining 2 subjects, during the time of that remaining 2 subjects, if grace marks is not available of 30 marks, in that case it becomes a problem. What you do is you apply for all the 3 subjects, then you can go if grace marks of 30-23 were available. చీరాల లక్ష్మణ్ రెడ్డి, జేఎన్టీకే అఫిలియేటెడ్ కాలేజెస్ హ్యాస్ నేమ్ ఆఫ్ జేఎన్టీకే నేమ్ ఇన్ బిగ్ లెటర్స్, వేర్ హెస్ అటానమస్ కాలేజెస్ సర్టిఫికెట్స్ హ్యావ్ కాలేజ్ నేమ్ ఇన్ బిగ్ లెటర్స్, దట్స్ ద డిఫరెన్స్. హాయ్ సార్. హాయ్, మాది R23 రెగ్యులేషన్స్ సే సమ్ హెల్త్ ఇష్యూస్ వల్ల మిడ్ 1 అండ్ మిడ్ 2 ఎగ్జామ్స్ సరిగ్గా రాయలేదు. ఇఫ్ ఇన్ కేస్ ఎక్స్టర్నల్లో బాగా రాసి పాస్ అయితే పాస్ ఆర్ ఫెయిల్ మాది, డైరెక్ట్ 40 తెచ్చుకుంటా అంటే నో అబ్జెక్షన్, నో ప్రాబ్లం, యూ కెన్. హాయ్ సార్, నేను యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ జేఎన్టీకే కాలేజ్ 117. మాకు ఎగ్జామ్ సిట్టింగ్స్ సెల్ఫ్ సెంటరే కదా? అవును, సెల్ఫ్ సెంటరే ఉంటుంది, యూనివర్సిటీ వాళ్ళకి సెల్ఫ్ సెంటరే ఉంటుందండి. థ్యాంక్ యూ సార్ ఫర్ క్లియరింగ్ మై క్వశ్చన్. వెల్కమ్ బ్రదర్. 2-2 సప్లీ రిజల్ట్స్ ఎప్పుడు వస్తుంది? R15 ఏంటి? అది కూడా వీడియో పెట్టానండి, చూసుకోండి ఒకసారి. 3-1 R20 ముఖేష్ చౌదరి, 3-1 R20 కరెక్షన్ గురించి చెప్పండి. JNTA చేస్తా వీడియో, ఆల్రెడీ ఒకటి చేసినట్టున్నా, చూడండి ఒకసారి. హేమంత్ మరగండపల్లి సార్, హాయ్ సార్, R13 రెగ్యులేషన్ ల్యాటరల్ ఎంట్రీ వెళ్ళి 16-19 బ్యాచ్ ఇప్పుడు గ్రేస్ మార్క్స్ కలుపుతారా? ఎందుకు కలపరండి? యూ క్యాన్ ఇఫ్ యూ ఆర్ ఎలిజిబుల్. ఇందా పెట్టేశాను ఇది. R10 రిజల్ట్స్ అన్నీ వచ్చాక ఒక ప్లేస్లో చూసే లింక్ ఏమన్నా ఉందా? లేదండి, రిమూవ్ చేసి ఉంటాడు. బీఫార్మసీ 2-2 సప్లీ ఎప్పుడు ఇస్తాడు సార్? 2-2 సప్లీ ఇవి పొంగల్ తర్వాత ఏమైనా రిలీజ్ చేసేదానికి ఛాన్స్ ఉంది సార్. ప్రీవియస్ పేపర్స్ PDF ప్లీజ్ M1 చూస్తానండి. ఏ యూనివర్సిటీయో పెట్టండి. ప్రగతికి 2022 నుంచి సార్ పోస్ట్ పోన్ చేస్తారు సార్, నాకు అర్థం కాల. ఇదండి ఈరోజు డౌట్స్. థ్యాంక్ యూ సో మచ్.